ఓం శ్రీ హరిమర్కడ మర్కడాయ నమః. కుంభరాశి వారికి 2019 మార్చి నెల. ఈ నెలలో ఏ పని ప్రారంభించినా కూడా కృతకృత్యులు అవుతారు, అంటే ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు, సత్ఫలితం పొందుతారు, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, వివాహాది శుభకార్యాలు అనుకోకుండా స్థిరపడిపోతాయి. వాళ్ళు అమ్మాయికి పెళ్లి చేయాలి అని అనుకోను కూడా లేదు, అబ్బాయికి పెళ్లి చేయాలని కూడా అనుకోరు, కానీ అనాలోచితంగా ఎవరైనా రావటం, చూడటం, వివాహ సంబంధాలు స్థిరపరచుకోవడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. అలాంటి అవకాశాలు కుంభరాశి వారికి మార్చి నెలలో కలుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సంపూర్ణ విజయం సాధిస్తారు, చాలా అనుకూలంగా ఉంది ఈ నెల. తర్వాత నూతన వ్యాపారాలు లాభిస్తాయి, భాగస్వామ్య సహకారం ఉంటుంది, భాగస్వాములు అందరూ సహకరిస్తారు. కాకపోతే సుఖం పక్కన దుఃఖం పొంచి ఉంటుంది కదా, అలాగే ఒక చిన్న లోటు కనిపిస్తుందండి. ఇక్కడ మాసాంతంలో అనారోగ్యం, తల తిరగటం, నిర్మాణ ప్రయత్నాలు నిలిచిపోవడం, వృత్తి వ్యాపారాలు అనుకూలంగా లేకపోవడం, కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం, క్రీడాకారులు కళాకారులు ఏవో ఆటంకాల వల్ల విజయం పొందలేకపోవటం, అది కూడా చివర మాసాంతం, ఇలాంటి మార్పులు జరుగుతాయి. అది దానికి పరిహారం రాహుగ్రహానుగ్రహం. రాహు యొక్క అనుగ్రహం, తర్వాత ఆదిత్యుడు యొక్క అనుగ్రహం కూడా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఒకటే సూత్రం మనకు. కృతయుగంలో ప్రామాణికమైన ధర్మశాస్త్రం మనుధర్మశాస్త్రం, త్రేతాయుగంలో గౌతమ స్మృతి, గౌతముడు రాసిన ధర్మశాస్త్రం, ద్వాపరయుగంలో శంఖలిఖితులు అనే ఋషులిద్దరు రచించినటువంటి ధర్మశాస్త్రం, కలియుగంలో వ్యాసుల వారి తండ్రి పరాశరులు రాసినటువంటి ధర్మశాస్త్రం పారాశర స్మృతి. ఈ నాలుగిట్లోనూ ఒక గొప్ప విషయం చెప్పారు, అదేంటంటే ఏ ఫలితం వచ్చినా కూడా మనం బాధపడకూడదు. నలుగురు అధిష్టాన దేవతలకు మనకు అనుగ్రహం కలిగించేవాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, జ్ఞానమిచ్చేత్ హుతాశనాత్, ఐశ్వర్యమీశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్. ఇది అద్భుతమైన ధర్మశాస్త్ర వచనం. ఆరోగ్యం కావాలంటే సూర్యుని కోరండి, జ్ఞానం కావాలంటే అగ్నిహోత్రుణ్ణి, అగ్నిభట్టారకుణ్ణి ప్రార్థించండి, అలాగే ఆధిపత్యం కావాలంటే ఈశ్వరుణ్ణి అర్చించండి, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. మోక్షం కావాలంటే జనార్దనుణ్ణి కోరండి. అందుచేత తప్పనిసరిగా మనం ఆదిత్య భగవాను ఆరాధిస్తే, ఆదివారం ఆదిత్య హృదయం చదవలసిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓం హ్రాం హ్రీం హ్రైం హ్రౌం హ్రహ, ఆదిత్యాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రైం హ్రౌం హ్రహ, ఆదిత్యాయ నమః. రోజు 12 సార్లు జపం చేయండి, అద్భుతమైన శక్తి వస్తుంది. ఓం హ్రాం హ్రీం హ్రోం హ్రైం హ్రౌం హ్రహ, ఆదిత్యాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ, ఆదిత్యాయ నమః. ఈ మంత్రాన్ని అందరూ అన్ని వేళలా జపించవచ్చు. సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఈ నెలలో, మార్చి నెలలో కష్టాలన్నీ అధిగమించి ముందుకు పోతారు, శుభం భవతు.